హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. గాయస్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి కొత్తగా మనకి వేరే సర్వర్లో ఒక ఈవెంట్ అయితే వచ్చిందనమాట, బెలూన్ షూట్ ఈవెంట్ అని చెప్పేసి. సో ఆల్రెడీ మనకి అటువంటి ఈవెంట్ ఇప్పుడు వచ్చే ఉంటుంది. సో నాకు అంతకైతే ఐడియా లేదు, బట్ ఈవెంట్ వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా. సో ఒక ఫన్నీ ఈవెంట్ అనుకోవచ్చు ఇది వచ్చేసరికి, బట్ డైమండ్స్ మాత్రం గట్టిగానే దుబ్బుతుంది. సో ఈరోజు వీడియోలో ఆ ఈవెంట్ గురించి మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. బట్ ఈవెంట్ వచ్చేసరికి మనకి ఏంటంటే అందులో మనకు ఒక బండిల్ పెట్టాడు కదా మొన్న. సో ఆ బండిల్ పెట్టాడు, రిచ్ బండిల్ పెట్టాడు, నెక్స్ట్ ఎమోట్స్ కూడా వస్తున్నాయి. సో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈవెంట్ గురించి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ అని చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకోండి. అప్పుడే లైవ్ చేసిన సరే లేదా వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో అలాగే ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 1K లైక్స్ అయితే టార్గెట్ అనేది పెడుతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది అయితే వీడియో చూస్తారో 1K లైక్స్ అయితే టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో మన ఛానల్లో ఎప్పుడైతే 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో 5000 డైమండ్స్ గివ్ అవే అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం కూడా ట్రై చేయండి గాయ్. సో ఇదే మనకు ఆ ఈవెంట్ వచ్చేసరికి బెలూన్ సంబంధించిన ఈవెంట్ అయితే. సో ఇక్కడ ఏంటంటే ఒక షూట్కి వచ్చేసరికి 25 డైమండ్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కోప్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఏంటంటే కరెక్ట్గా మనకి మన పొజిషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్కోప్ అనేది మూవ్ అయ్యే కొద్దీ మనం ఇక్కడ షూట్ అని నొక్కగానే వెంటనే మనకి బెలూన్ అనేది బ్లాస్ట్ అవుతుంది. సో బ్లాస్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే 3 రావచ్చు, లేదా 2 బెలూన్స్ రావచ్చు, లేదా 1 బెలూన్ రావచ్చు. సో అలా హైయెస్ట్ వచ్చేసరికి 3, తర్వాత 2, తర్వాత 1. ఒక్కో షూట్కి వచ్చేసరికి 25 డైమండ్. సో ఈ టోకెన్స్ మనం అయితే కలెక్ట్ చేయాలన్నమాట ఈవెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనం వేస్ట్ చేసిన డైమండ్స్ 25 డైమండ్స్కి ఫస్ట్లో వచ్చేసరికి 2 వచ్చినాయి, తర్వాత 3 బెలూన్స్ ఒకేసారి వచ్చినాయి, తర్వాత 1 బెలూన్ వచ్చింది, మళ్ళీ 3 వచ్చింది. అలాగా ఒక్కో బెలూన్లో 3 బెలూన్స్ ఉంటాయి. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షూట్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూట్ చేసేసరికి ఏంటంటే 2 బెలూన్స్ వచ్చినాయి, మళ్ళీ ఇంకో షూట్ చేసేసరికి 3 బెలూన్స్ వచ్చినాయి. అలాగా మనమంట ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా బెలూన్స్ కలెక్ట్ చేసుకుని మినిమం 50 బెలూన్స్ ఉంటే మనకి ఆ బండిలో వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తున్నా, ఒకసారి 3 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది. ఆ లెక్కన 75 డైమండ్స్కి ఓవరాల్గా వచ్చేసరికి ఏంటంటే 6 బెలూన్స్ వస్తున్నాయి కదా. అలా 75 డైమండ్స్కి 60 బెలూన్స్ వస్తాయి. ఆ లెక్కన ఏంటంటే మనం 1000 డైమండ్స్ పెడితే ఖచ్చితంగా మనకి ఆ బండిల్స్ వచ్చేస్తాయి. మ్యాక్సిమం 1 or 2 బండిల్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి అన్నమాట. సో మినిమం రిడీమ్ వచ్చేసరికి 50 డైమండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను, షూట్ నొక్కుతున్నాను ఒక బెలూన్ దగ్గర. షూట్ ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఒక్కో బెలూన్లో 2 బెలూన్స్ ఉంటాయి, ఒక్కో బెలూన్లో 1 బెలూన్ ఉంటుంది, ఇంకో బెలూన్లో 3 బెలూన్స్ ఉంటాయి. సో అలాగా ఎక్కువ టోకెన్స్ అనమాట. ఆ బెలూన్స్ అనేవి టోకెన్స్ కింద మనం ఇక్కడ ఎక్స్చేంజ్ అని చేసుకోవచ్చు. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మనకు ఉంది కదా బెలూన్, ఈ బండిల్స్ కావచ్చు, లేదా షూ కావచ్చు, ప్యాంట్ కానీ, లేదా మనకి రిచ్ బండిల్ ఉంది కదా. సో రిచ్ బండిల్లో మనం అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ అని చేసుకోవచ్చు. అలాగే మనకి యూ గాట్ అని చెప్పేసి కింద కలెక్షన్ అయితే చూపిస్తుంది చూడండి కింద స్క్రీన్ పైన అయితే. సో ఓవరాల్గా 43, 46, 48, ఇంకో షూట్ చేస్తే 50, ఓవరాల్గా 53 అయిపోయింది. సో 53 అయిన తర్వాత సింపుల్గా ఇంకో బండిల్స్ వచ్చేసరికి 35 ద్వారా మనం ఎక్స్చేంజ్ అని చేసుకోవచ్చు. సో అలా మీ ఇష్టం వచ్చిన బండిల్ అనమాట టోకెన్స్ని కలెక్ట్ చేసుకుని సింపుల్గా ఎక్స్చేంజ్ చేసుకోవడమే. అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రా రివార్డ్స్లో సైడ్లో వచ్చేసరికి ఏంటంటే ఎమోట్స్ కూడా ఇస్తున్నాడు ఈ ఈవెంట్లో. సో ఇది బ్రెజిల్ సర్వర్లో వచ్చిందనమాట ఈ ఈవెంట్ వచ్చేసరికి. సో అందరికీ ఈవెంట్ అయితే నచ్చింది అనుకుంటున్నా. సో నాకేంటంటే మెయిన్గా ఆ బండిల్ పెట్టాడు కదా, సో మనకు కూడా ఆ బండిల్ పదులు, ఎందుకంటే ఆల్రెడీ అటువంటి బండిల్ చాలామందికి అయితే ఉండే ఉంటుంది. ఇంకో మంచి బండిల్ నెక్స్ట్ ఈవెంట్లో పెడితే ఇటువంటి సేమ్ ఈవెంట్ తీసుకొచ్చి బండిల్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా మంచి ఈవెంట్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి. సో మనకేంటంటే ఇందులో ఎక్స్ట్రా రివార్డ్స్లో ఎమోట్స్ వస్తున్నాయి, మెయిన్గా వచ్చేసరికి ఆ బండిల్, రిచ్ బండిల్, షూ, ఫ్యాంట్ కూడా వస్తుంది అనమాట. సో అందరికీ ఈవెంట్ అయితే నచ్చింది అనుకుంటా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నేను వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా అందరికి కాదు, ఒక్క 30 మెంబర్స్ మాత్రమే. సో ఏంటంటే ఒక వీడియో ఈవెంట్స్ గురించి చెప్తున్నాం బాగానే ఉంటుంది, బట్ ఇంకో వీడియోసరికి అది కూడా ఈవెంట్స్ గురించి చెప్తుంటే బోర్ కొడుతుంది కదా. సో 1v1 పెడుతుంటే మీకు ఇంట్రెస్ట్ రావట్లా. సో ప్రజెంట్ కూడా గిల్డ్ కూడా క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ రివార్డ్స్లో వస్తాయని చెప్పాను కదా. సో ఇవే మనకి ఎమోట్స్, బ్యాక్ ప్యాక్స్ అవి రిడీమ్ చేసుకోవచ్చు రిడీమ్ స్టోర్లో. సో ఇంక మనం మ్యాటర్ విషయానికి వస్తే గైస్, మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఫన్ రూమ్ ఉంటే డైలీ ఫన్ రూమ్ ఉంటుందన్నమాట. సో అది ఎలాగంటే వాట్సాప్ గ్రూప్ వచ్చేసరికి ఓన్లీ అడ్మిన్ మాత్రం మెసేజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్మిన్ అనుకో, అడ్మిన్స్ మాత్రమే మెసేజ్ చేస్తాం. సో వాయిస్ ఓవర్ మెసేజ్ ఉంటుందన్నమాట. సో మీరు పలానా డ్రెస్ వేసుకోవాలి, నువ్వు కరెక్ట్ డ్రెస్, నేను ఈ డ్రెస్లో నన్ను గుర్తుపట్టాలి. సో ప్రతి ఒక్కరు నేను చెప్పింది చేయాలి అలాగా. సో ఫన్ రూమ్ అనమాట. సో నేను చెప్పింది చేయడం అంటే కొంచెం
ప్రాక్టికల్గా చేస్తానని చెప్పింది మనకి ఫండ్ రూమ్ అవుతుంది కదా. సో అలా ఫండ్ రూమ్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, ఫ్యాక్టరీ పైన ల్యాండ్ అయ్యి లేదా ఓకే ఏడబ్ల్యూఎంతో కిల్ చేయడం లేదా M1887తో కిల్స్ చేసుకుంటూ పోవడం. సో అలాగనమాట ఫన్నీగా అయితే చేద్దాం. సో అందరూ సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. రేపు మార్నింగ్ వీలైతే కమ్యూనిటీలో లింక్ పెడతాను, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో. ఓకే, నా మెయిన్గా వచ్చేసి ఏంటంటే నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి రూమ్ కార్డులో, సరిపోతుంది. అంతకుమించి ఏం అవసరం ఏం లేదు, నేను చెప్పిన బండిల్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నేను కూడా మీ దగ్గర ఉన్న బండిల్సే, ఫ్రీగా ఉన్న బండిల్సే చెప్తాను. సో లేని బండిల్స్ అయితే చెప్పను అనమాట. సో ఆ బండిల్ చేసుకుని మనం సరదాగా ఫండ్ రూమ్ చేస్తాం. సో ఎంతమందికి ఫండ్ రూమ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి కింద కామెంట్ చేసి అయితే కామెంట్ చేయండి కదా, నాకైతే తప్పకుండా అయితే తెలుసుకోండి. సో వన్ వర్స్ ఫోన్ పెడుతుంటే ఎందుకు చూడట్లేదు అంటే అక్కడ మనకి అవతల వల్ల పేర్లు మీకు తెలియట్లేదు. సో నేను గిల్డ్ కూడా క్రియేట్ చేశాను, ఆర్టీజీ అని చెప్పేసి, రాకేష్ తెలుగు గేమింగ్ గిల్డ్. సో త్వరలోనే మన టీం మెంబర్స్ అందరూ నేమ్ చేంజ్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వన్ వర్స్ ఫోన్ వీడియోస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అది కూడా నేను వన్ వర్స్ ఫోన్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు కదా, సో అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో వన్ వర్స్ ఫోన్ వీడియోస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియోకి అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఫండ్ రూమ్ అయితే రేపు పొద్దున్న క్రియేట్ చేస్తాం, మంచి వీడియోతో వస్తుంది, వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను, ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేస్తారనుకున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.